పూతలపాటులో వైఎస్ఆర్సీపీ నేత పి సుబ్బారెడ్డి మరణించి 2 సంవత్సరాలైన సందర్భంగా కుటుంబ సభ్యులు ఇంట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. తన భర్త మరణించినా నిత్యం తమ కళ్ళ ముందర ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని మృతుడు భార్య సుబ్బారెడ్డి భార్య గౌహతి తెలిపారు. అభిమానులు మనతోనే ఉండాలని ఈరోజు ఇక్కడ ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు బియాండ్ ద పార్టీస్, టు బి ఫ్రాంక్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ బట్ ఈజ్ పీపుల్స్ లీడర్. దాని వరకు చెప్పగలను ఆయన ఎప్పుడు ప్రతిపక్షం పాలక పక్షం అని కాకుండా ప్రజల పక్షమే ఉన్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని వచ్చినా ఎవరేం ఎన్ని జరిగినా అన్ని మధ్యలో ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి. బట్ ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి జస్ట్ నా వరకు నా ప్రయత్నం. ఆల్మోస్ట్ 1 ఇయర్ నేను డిప్రెషన్లో ఉండిపోయినాను. తర్వాత ఆలోచించుకొని నేను ఏం చేయగలను, ఎక్సెప్ట్ ఐ వాంట్ టు వర్క్ అండ్ లివ్ ఫర్ హిస్ ఎయిమ్స్, డ్రీమ్స్, ఐడియాలజీ అండ్ హిస్ పీపుల్ అండ్ టోటలీ ఫర్ హిస్ కిడ్స్. అంతకు మించి నేను ఏం చెప్పలేను. ఇప్పటికి కూడా ఏదేదో ఎన్నెన్నో చెప్తారు, బట్ ఆయన ఏ మార్గంలో నడిచినాడో, ఏ పార్టీకైతే ఆయన ఊపిరి ఉన్నంత వరకు తుది శ్వాస విడిచే వరకు